తెలంగాణకు విద్యుత్ ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, కుప్పగూలుతుంది అని చెప్పి జైపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించండి అధ్యక్ష. విభజన చట్టంలో లేని, రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి. ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఆనాడు ఎంపీలుగా పోయి జైపాల్ రెడ్డి గారితో మాట్లాడితే జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన 53.46% అంటే దాదాపుగా 54% తెలంగాణ రాష్ట్రానికి, 46% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే 36% తెలంగాణలో ఉండే, 64% ఆంధ్రప్రదేశ్లో ఉండే. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 36% వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్కి 64% వచ్చే విధంగా ఉంటే జైపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి 53.46% ఇప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పొంకణాలు కొడుతున్నాడు, ఎవడేం చేయలే. అదేవిధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్తు మీద చర్చ జరిగింది. ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణ చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ను పెట్టి నా నీడ్చి బయటపడేపించండి అధ్యక్ష. రికార్డులు తీయండి 2014-15 సందర్భంగా ఆనాడు ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదోవ పట్టిస్తుండు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష. మీరు సభను వాయిదేయండి, అవసరమైతే రికార్డులు తీద్దాం. నేను ఆ రోజు చెప్పిన సోనియా గాంధీ గారి దయ వల్ల, జైపాల్ రెడ్డి గారి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది. నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా వాస్తవాలను చెప్పాలి అని చెప్పి అక్కడ నుంచి నేను తెలుగుదేశం ఎమ్మెల్యేకి సభలో మాట్లాడితే ఈ సభ్యుడు వాళ్ళని పొగడతాడా, మార్షల్స్ను పెట్టి ఈడ్చి బయటపడేయండి, నన్ను ఈడ్చి బయటపడేపించండి అధ్యక్ష. ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి ఆనాడు జైపాల్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కాపాడినరు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న 1200 మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష. ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నా, ఆనాడు 7000 చిల్లర మెగావాట్లు ఉంటే మేము 19000 చిల్లరకి తీసుకెళ్ళినామని ఎవరు అధ్యక్ష? వీళ్ళ తాతలేమన్నా ఉత్పత్తి చేసిరా, వీళ్ళేమన్నా చేసిరా? సోలార్ పవర్ ప్రాజెక్టులో 5600 మెగావాట్లు ఈరోజు చెప్పుకుంటారు కదా, ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేటు వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అనాపేస సంబంధం లేదు. 10 సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ 1 మెగావాట్ అధ్యక్ష. సిగ్గు లేకుంటే ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేసామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ బిహెచ్ఎల్కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా? ఇది పద్ధతేనా? మీరు ఎక్కడ గండి కొట్టిర్రు, ఎక్కడ బొక్కిండ్రు, ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటున్నారు అధ్యక్ష. మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా అధ్యక్ష? బిహెచ్ఎల్కు ఉన్న కెపాసిటీ, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది. బిహెచ్ఎల్కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు. అంటే సంస్థ ఒక విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్స్ మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష, సివిల్ వర్కులు ఉంటాయి. సివిల్ వర్కులు అంటే ప్లాంట్ను ప్రిపేర్ చేయడం కానీ, తెచ్చిన మిషన్లు ఫిట్ చేయడం కానీ, దాని కాంపౌండ్ కానీ, దాని రూఫ్ కానీ, సరే అక్కడ ఉండే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ. సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బిహెచ్ఎల్కి ఇస్తారు, లేకపోతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు ఇస్తారు. మిగతా సివిల్ వర్కులు మొత్తం బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు, అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు. వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్ల పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు. ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష. ఇప్పటివరకు దేశంలో జరిగింది. కానీ తెలివితేటలు గల్లోళ్ళు ఎట్లయితే కొట్టేయాలనో తెలిసినోళ్ళు
వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి G2G BHL కి ఇస్తున్నాం అనే నెప మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా BHL కి ఇచ్చారు అధ్యక్ష. BHL కు 4000 మెగావాట్లు దాదాపు 29,000 చిల్లర కోట్లు. నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష. ఆనాడు ఒప్పందం చేశారు. BHL నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళ కావలసిన వాళ్ళు, సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ BHL నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు అధ్యక్ష? ఉన్నదంతా BHL కి అయితే కేంద్ర ప్రభుత్వము ప్రసంగ సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణనే జరగొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు పొడో పేపర్లు పెడుతున్నారు? ఈరోజు BHL నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చిండ్రు. 1,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి, అందులో ఫ్రాడ్ జరిగింది. చివరికి సరఫరా చేసే కంకర కాడ నుంచి, ఇసుక కాడ నుంచి, వాచ్మెన్ల కాడ నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు, పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి లేకపోతే అతనికి ఆ ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈరోజు విచారణలో బయటకు వస్తుందని చెప్పి ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే BHL కొరియన్ కంపెనీ, BHL కంపెనీ, ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. జార్ఖండ్లో 18% లెస్, సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం BHL కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో, నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష, 2017 అధ్యక్ష, జూలై 18, 2017 సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే, సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే BHL, దుసాన్ అనే కొరియన్ కంపెనీ, ఎల్ఎన్టి కంపెనీ 3 టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష. ఇదే BHL 18% లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష. ఈరోజు టెండర్ జరిగితే BHL కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో 18% లెస్లా సూపర్ క్రిటికల్ 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు. అంటే 18% లెస్లో తెలంగాణలో వర్కులు చేయడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును, 4,000 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును BHL కి అప్పచెప్పి ఏం చెప్పిండ్రు అధ్యక్ష? ఆరోజు 2.5 సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము BHL కి ఇచ్చినామన్నారు. 9 ఏళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి, 9 ఏళ్ళైనా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష. ఆనాడు 7 కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ 10 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా. 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైన వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో, ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను, అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరిగిందేంది, యాదాద్రి భద్రాద్రిలో సబ్క్రిటికల్ టెక్నాలజీ, గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్క్రిటికల్ టెక్నాలజీతోని 1,000 మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష BHL కు. ఆ తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంటులో అమెండ్ చేసి, 2013 సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి, కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, సబ్క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది, విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష, కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. సో కాలుష్యాన్ని నియంత్రించడానికి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, బూడిదను తగ్గించడానికి ఆ కాలం జల్లిన సబ్క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ, విద్యుత్ ఎక్కువ, కాలుష్యం నియంత్రించవచ్చని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది. 2011లో చట్టాన్ని చేసినప్పుడు 2013 ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్త అని. ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ BHL కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది.
యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు, అది అక్కడ ఉండిపోయింది. వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది, మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం, ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు, మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందే అని వాళ్ళు అన్నారు. అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే, ఎవడైనా తలమాసినోడు, ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు, ఆ బక్రాగా నెత్తి మీద ఇవన్నీ పెడతాం, నువ్వు నీ పైసలు తీసుకొని పోని. అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడటాయని అయ్యిండు. కమిషన్ల కక్కుర్తి పడి ఇండియా బుల్ నుంచి 1,000 కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బిహెచ్ఎల్ వాడు ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చిండు అధ్యక్ష. అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం, జరిగిన అవినీతి లావాదేవీలు, చీకటి వ్యాపారాలు, దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని బెయిల్అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చిండ్రు అధ్యక్ష. ఎన్ని నెలలలో వీళ్ళు కంప్లీట్ చేస్తాం, రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే 2018 పూర్తి చేస్తాం అన్నట్టున్నారు అధ్యక్ష. ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీస్తా. నే ఆ రోజు అన్నాడు ఇక్కడి నుంచే, మేము అర్జెంటుగా తెలంగాణలో విద్యుత్ కోతల్ని నివారించడానికి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము తీసుకున్నాం, అవసరమైతే ఎంత 1,000 కోట్లు ఖర్చైనా తెలంగాణకు మేము విద్యుత్ ఇవ్వదలుచుకున్నామని చెప్పి ఇచ్చిండు అధ్యక్ష. కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళకు పూర్తయింది అధ్యక్ష? ఇవాళ కూడా నీళ్ళలో, నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష.